ప్రధానంగా చూసుకోవాల్సింది దేశ సమగ్రత, దేశ రక్షణ ప్రధానంగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర నాయకులపై ఉంది. నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ రెండు ప్రధానంగా చూసుకున్నారు కాబట్టి ఆ రోజున ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా, ఎంత పెద్ద ఉద్యమాలు జరిగినా మహానేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు అంగీకరించలేదు. మరి ఆయన కుటుంబం, ఆమె అటువంటి కుటుంబంలో ఉన్నారు, మీరు ఎందుకు దీనికి వడిగట్టుకున్నారు? ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ మనోభావాలకు విరుద్ధంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మరి నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ వీరందరినీ పిలిపించి మీరు ఏమన్నా మాట్లాడారా? లేదా విడదీసేటప్పుడు శాస్త్రీయపరమైనటువంటి పరిశీలన ఏమైనా చేశారా? అనేక రకమైన ఇబ్బందులు మాకు ఎదురవుతాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒకసారి ఆలోచన చేయండి. ఈవేళ విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆవేదన గురవుతూ ఉన్నారు. ఎందుచేత ఆవేదన గురవుతున్నారు అంటే సీమాంధ్ర ప్రాంతంలో మరి చెప్పుకోదగ్గ యూనివర్సిటీలు మరి హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడ లేవు. ఐఐటి కానీ, మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, నల్సార్ యూనివర్సిటీ కానీ, మరి భారతదేశంలోనూ ప్రఖ్యాతి గాంచినటువంటి ఇండియన్ బిజినెస్ స్కూల్ కానీ, ఇటువంటి 8 యూనివర్సిటీలు హైదరాబాద్లో ఉన్నాయి. మరి రేపు మా విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాలి? మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు తహతహలాడుతూ ఉన్నారు. దానికి పరిష్కారం మాత్రం కూడా చూపించలేదు. మీరు రాష్ట్రాన్ని విడదీయాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు దాని యొక్క పరిష్కార మార్గాలను కూడా సూచించవలసిన అవసరం ఉంది. ఎన్నాళ్ళకి సూచించగలరు? ఎప్పుడు ఇవన్నీ తయారు చేయగలరు? మీరేమైనా ఒక హామీ ఇచ్చారా మాకు? సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అన్ని యూనివర్సిటీలు కూడా సేమ్ ఆంధ్ర ప్రాంతంలో మేము పెడతాం, మీ పిల్లలకి ఇబ్బంది లేదు, మేము భరోసా ఇస్తున్నాం, ఒక మాట అయినా చెప్పగలిగారా? కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి. ఏ విధమైన రాజకీయ ప్రయోజనాలు ఆశించారంటే సోనియా గాంధీ గారి కుమారుణ్ణి, రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధాని చేయాలని. త్వరలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి అత్యవసరమైన నిర్ణయం తీసుకోవాలని మరి తీసుకున్న నిర్ణయం తప్ప ఇది అన్నీ కూడా ఆలోచించి, అన్ని కోణాల నుంచి ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోకపోవడం మా అందరినీ కడిచివేసింది, బాధించింది మమ్మల్ని అందరినీ అనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ మరి రాజకీయ పార్టీలనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మేధావులతో ఏమైనా మీరు చర్చించారా లేదే? లేక రైతులతో ఏమైనా చర్చించారా లేదే? లేదా పారిశ్రామికవేత్తలతో చర్చించారా లేదే? విద్యార్థి నాయకులతో కానీ, మరి ప్రొఫెసర్స్తో కానీ, ఆర్థికవేత్తలతో కానీ ఏమైనా మాట్లాడారా లేదే? కేవలం విడగొట్టడమేనా జయమన్నట్టుగా మీరు విడగొడితే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారో, మా విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి అని అడుగుతున్నాను. ఈవేళ పేద ప్రజలందరికీ కూడా ఒకటే ఆవేదన ఉంది. మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్య కేంద్రం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి మరి నిమ్స్ హాస్పిటల్కి తెల్ల కార్డు పెట్టుకెళ్తే వైద్యం చేశారు. ఈవేళ నిమ్స్ తరహా హాస్పిటల్లో సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ అధీనంలో ఒక్కటైనా ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎక్కడికి పొమ్మంటారు వీళ్ళందరినీ? అంటే 10 సంవత్సరాల పాటు మీరు మళ్ళీ కొత్త రాజధాని ఏర్పాటు చేసే వరకు వీళ్ళెవరికి అనారోగ్యం చేయదని మీరు ఆలోచించేశారా? చెప్పండి, తప్పలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ కూడా? మరి వేళ సామాన్య మానవుడు కూడా ఉద్యమంలో రావడానికి కారణం ఏంటంటే మాకు అనారోగ్యం వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలో ఒక నిర్దిష్టమైనటువంటి మీరు వసతి చూపించలేకపోయారు, అందుచేతనే మేము బాధపడుతూ ఉన్నామని సామాన్య ప్రాంత ప్రజలు కూడా మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి తలుచుకుంటూ మరి మీ ఉద్యమంలోకి వచ్చారు. విద్యార్థులు కూడా మరి మాకు కాలేజీకి ఉన్నత విద్య కావాలంటే మరి ఐఐటి లాంటి, లేదా నల్సార్ యూనివర్సిటీ లాంటి, ఆచార్య ఎంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి, లేదా ఇండియన్ బిజినెస్ స్కూల్ లాంటివి ఇవి ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా? మీరు ఒక్క మాట అయినా చెప్పగలిగారా? మేము ఒక సంవత్సరంలో అన్ని యూనివర్సిటీలు ఇక్కడ పెడతాం, విద్యార్థులు ఎవరికి మేము భరోసా ఇస్తున్నాం, విద్యార్థులందరూ భయపడేవలసిన అవసరం లేదని ఒక మాట అయినా చెప్పగలిగారంటే అది కూడా చెప్పలేకపోయారు. మరి వ్యవసాయం సంగతి చూస్తుంటే మరి డెల్టా ఆయకట్, గోదావరి డెల్టా ఆయకట్ రైతులందరూ కూడా సంక్షోభంలో ఉన్నారు. ఈరోజు మన ఆయకట్ను పూర్తిగా ఎండిపోతాయని ఒక భయంతో భయపడిపోతూ ఉన్నారు, గదగద వణుకుపోతూ ఉన్నారు. వారికి వాటర్ ఎలకేషన్ మీద ఏమైనా మీరు ఇవ్వగలిగారో, హామీ ఇవ్వగలిగారంటే అది కూడా ఇవ్వలేదు. ఒక కమిటీ వేస్తామని చెప్తున్నారు. ఈ హై లెవెల్ కమిటీని మరి ముందుగా వేసి ఒక శాస్త్రీయపరమైనటువంటి పరిశోధనలు చేసి అప్పుడు మీరు చెప్పుంటే కొంత సంతోషించి ఉండేవాళ్ళం. ఆ రకమైనటువంటి పరిశోధన ఎక్కడ చేయలేదు. మరి నాగార్జున సాగర్ ఆయకట్ రైట్ కెనాల్ అంతా కూడా మరి విజయవాడ గుంటూరు జిల్లాకంతా కూడా వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది.